ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనాల్లోకి నాయకుడు వెళ్లాలంటే సింపుల్ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఒకటి సోషల్ మీడియా, అయితే రెండవది సినిమా రంగం. అయితే ఇలాంటి జిమ్మిక్కులకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ముందే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకి సినిమాలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో సక్సెస్ అయిన నటీ నటులు రాజకీయాల్లోకి వెళ్లడం మొదటి నుంచి ఉన్నదే. ఒక వ్యక్తి ఇమేజ్ ని అడ్డుకునే ప్రయత్నంలో సినిమా ద్వారా అతని గురించి కాస్త తప్పుడు సమాచారం ఇస్తే వర్కౌట్ అవుతుందని కొందరు ప్రయత్నాలు చేశారు. అలాగే వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడానికి కూడా సినిమాలను మన వాళ్ళు వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నంలో అతను రాజకీయంగా ఎంట్రీ ఇచ్చే సమయంలో కొన్ని రాజకీయ సందేశాత్మక సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నటించే కథతో సినిమా తెరకెక్కుతుంది. ఈ కథలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని, అది కూడా రాజకీయ వారసత్వంగా తండ్రి స్థానంలో ముఖ్యమంత్రిగా వస్తాడని ఇదే కథలో మేజర్ పాయింట్ అని తెలుస్తుంది.